వెకేషన్ అయిపోయిందంటున్న చరణ్, పాట పాడుకుంటున్న వారసుడు, హిట్ కొట్టేలా కనిపిస్తున్న హిట్ టూ, కొత్త సినిమా అనౌన్స్ చేసిన నాగశౌర్య, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ట్రిపుల్ ఆర్ కోసం జపాన్ వెళ్లిన రామ్ చరణ్ అక్కడ ఉపాసనతో కలిసి వైల్డ్ లైఫ్ తో పాటు వెకేషన్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. ఎయిర్పోర్ట్ లో చరణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న వారిసు సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. హిట్ టూ హిట్ అయ్యేలానే కనిపిస్తోంది అంటున్నారు ఆడియన్స్. అడవి శేష హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో నాని ప్రొడ్యూస్ చేస్తున్న హిట్ టూ ట్రైలర్ అల్టిమేట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నాగశౌర్య తన 24వ సినిమాని అనౌన్స్ చేశారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా వైష్ణవి ఫిల్మ్ బ్యానర్ లో ఎస్ఎస్ అరుణాచలం డైరెక్షన్ లో తెరకెక్కబోతోంది. హృతిక్ రోషన్ సభ రిలేషన్ మీద జనానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ గా తన గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కి హృతిక్ ఎంత హడావిడి చేశాడో అంటూ సభ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో ఈ వారం 3 సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. జాన్వీ కపూర్ మిలీ, కటీనా కైఫ్ ఫోన్ భూత్, సోనాక్షి సిన్హా XXL సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి.